अन्नदाता अन्नदाता मी अन्नदाता चमटोर्ची आहारान्नंदिल्चे रैतन्ना अनुनित्यं नी कंडदंडगा निलिचे नेस्तं यवरन्ना अन्नदाता अन्नदाता मी अन्नदाता నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత అన్నదాతా అన్నదాతా మీ అన్నదాతా నమస్కారం. సరికొత్త రూపుతో మీ ముందున్న అన్నదాతకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సోయా చిక్కుడు సాగుకు అనువైన రకాలు గుణగణాలు. పార్థినియం కలుపు సమగ్ర నివారణ. పండ్ల తోటల్లో పిండి నల్లి నివారణ చర్యలు. నల్లరేగడి నేలల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల్లో రైతులు ఎక్కువగా మక్కువ చూపే నూనె గింజల పంట సోయా చిక్కుడు. నూనెగానే కాక సోయా ఉత్పత్తులకు పెరుగుతున్న గిరాకీ సాగు విస్తీర్ణాన్ని పెంచుతోంది. సోయాను ఏకపంటగానే కాదు కంది ప్రత్తి పంటల్లో అంతర పంటగానూ సాగు చేస్తారు. అధిక శాతం పంట ఖరీఫ్లోనే సాగవుతుంది. సోయా చిక్కుడులో మేలు రకాలు మంచి యాజమాన్యం ద్వారా ఎకరాకు 15 క్వింటాళ్ల అత్యధిక దిగుబడి పొందే అవకాశం ఉంది. సోయా చిక్కుడులో విత్తనం లభ్యత ఏటా రైతుకు సమస్యగానే మారింది. దీంతో పాటు మొలక శాతం మరో సమస్య. ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న రైతులకు సోయా చిక్కుడు సాగులో మెళకువలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ రాజేంద్ర నగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మల్లారెడ్డి. నూనె గింజల పంటల్లో సోయాబీన్ కూడా ప్రధానమైన పంట. అయితే సోయాబీన్ పంట గత కొన్ని సంవత్సరాల నుంచి ఏటా తన విస్తీర్ణం పెంచుకుంటూ పోవడం జరుగుతుంది. ఈ విస్తీర్ణం ఎందుకు పెరుగుతుందంటే సోయాబీన్ పంట సుమారుగా 90 నుంచి 95 రోజుల కాలపరిమితిలో చేతికొస్తుంది. తర్వాత పెట్టుబడి కూడా చాలా తక్కువ, చీడపీడలు కూడా చాలా తక్కువ. నల్లరేగడి నేలల్లో కూడా సాగు చేస్తున్నారు కాబట్టి తేమ కూడా పెద్దగా ఇబ్బంది కావటం లేదు. అయితే ముఖ్యంగా ఈ సోయాబీన్ పంటలో దిగుబడి ఎక్కువ రావాలంటే ప్రభావితం చేసే అంశాల్లో ప్రధానమైనది వాతావరణం. ముఖ్యంగా మనం విత్తనం విత్తేటప్పుడు భూమిలో తేమ అనేది ప్రధానమైన అంశం. తర్వాత విత్తనం మొలకెత్తిన తర్వాత పూత కాత తర్వాత గింజ అభివృద్ధి చెందే సమయాల్లో భూమిలో తేమ ఉండటము, తర్వాత ఆశించిన స్థాయిలో ఉష్ణోగ్రత ఉండటం కూడా ఈ సోయాబీన్లో దిగుబడిని ప్రభావితం చేసే అంశాలుగా చెప్పుకోవచ్చు. అయితే దీనిలో ఉన్న ప్రధానమైన ఇంకొక అంశం ఏమిటంటే ఏ విత్తనాన్ని వేసుకోవాలి, విత్తనాన్ని ఎంత మోతాదులో వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలనేది రైతాంగం కొద్దిగా ఇబ్బందులు పడటం జరుగుతుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో నల్లరేగడి నేలల్లో పత్తికి ప్రత్యామ్నాయంగా సాగు చేయబడుతున్న నూనె గింజల పంట సోయా చిక్కుడు. సోయాలో అధిక దిగుబడినిచ్చే రకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో జేఎస్ 335 రకం 90 నుంచి 95 రోజుల పంటకాలం కలిగి ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడినిస్తాయి. కాయపై నూగు ఉండదు, మొవ్వుకుళ్ళు తెగులును తట్టుకుంటుంది. భాసర్ రకం 105 నుంచి 110 రోజుల పంటకాలం కలిగి ఎకరాకు 12 నుంచి 13 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. కాండం మరియు కాయలపై గోధుమ రంగు నూగు ఉంటుంది. కోత ఆలస్యమైన సమయాలను కాయలు పగలవు. భీమ రకం 105 నుంచి 110 రోజుల పంటకాలం కలిగి ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. కాండం మరియు కాయలపై బూడిద రంగు నూగు ఉంటుంది. ఆకుమచ్చ, తలమాడు, కొంతవరకు మొజాయిక్ తెగులును తట్టుకుంటుంది. పీకే 1029 రకం 100 నుంచి 110 రోజుల పంటకాలంలో
ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. మొక్క మధ్యస్థ ఎత్తు పెరిగి కాపు ఒత్తుగా కాస్తుంది. గింజలు పెద్దగా పసుపు రంగులో ఉంటాయి. తుప్పు తెగులును తట్టుకుంటుంది. JS 93-05 రకం స్వల్పకాలిక రకం. 90 రోజులలో పంటకాలం పూర్తై ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఆకులు పొడవుగా ఉంటాయి. కాయలపై నూగు ఉండదు. ఒక్కొక్క కాయలో 3 నుంచి 4 గింజలు ఉంటాయి. సుమారుగా 20 నుంచి 25 కిలోల విత్తనం సరిపోతుంది. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఈ మొలక శాతం తక్కువగా ఉండటం ద్వారా రైతాంగం దగ్గర దగ్గరగా ఎక్కువ మోతాదులో విత్తనం వాడడం జరుగుతుంది. కాబట్టి 30 కిలోల విత్తనం అవసరం అవుతుందని రైతాంగం చెప్తున్నారు. కాబట్టి రైతాంగం ఏదైనా రకం కానీ ముందుగా వీటి లక్షణాలు తెలుసుకోటి, వీటి మొలక శాతం తెలుసుకొని మాత్రమే రైతాంగం వీటి కొని మనం విత్తనం వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అయితే జూన్ మొదటి పక్షంలో తొలకరి వర్షాలు పడ్డ తర్వాత కనీసం 50 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షం పడ్డ తర్వాత, భూమిలో వేడి తగ్గిన తర్వాత, మొలకెత్తే తేమ మనకు భూమిలో ఉన్నప్పుడు మాత్రమే విత్తుకుంటే అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అత్యంత హానికరమైన కలుపు మొక్కగా రైతులను ముప్పుతిప్పులు పెడుతోంది పార్దినీయం. పంట భూముల్లోనే కాదు, వ్యవసాయేతర భూముల్లోనూ, బంజరు భూములు, రోడ్లు, రైల్వే ట్రాకుల పక్కన ఇతర ఖాళీ ప్రదేశాల్లో విపరీతంగా వ్యాపిస్తోంది. వయ్యారి భామ, కాంగ్రెస్ గడ్డి, పశ్చిమాసపత్రి ఇలా వివిధ పేర్లతో వ్యవహారంలో ఉన్న ఈ మొక్క నుంచి పలు రకాల వైరస్ కారకాలు పంట చేలపై చేరి తెగుళ్లను వ్యాప్తి చేస్తుంటాయి. అధిక విత్తనోత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ మొక్క గాలి ద్వారా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ పార్దినీయంతో పంటలకే కాదు, మనుషులు, జంతువులకు కూడా పలు రకాల చర్మ వ్యాధులు, అలర్జీలు, శ్వాసకోశ వ్యాధులు వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టే వయ్యారి బామును నిర్మూలించుకోవటానికి రైతులందరూ సామూహికంగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అంతేకాదు, ఈ కలుపు మొక్కను అర్థవంతమైన సేంద్రీయ ఎరువుగా మార్చుకునే వీలుందని మీకు తెలుసా? అదెలానో తెలియజేస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ విభాగం శాస్త్రవేత్త దీప్తి. వయ్యారి బామ్మ అనే కలుపు మొక్క వల్ల మనకి కలిగే నష్టాలు, అలాగే దాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అనే అంశాల గురించి తెలుసుకుందాం. వయ్యారి బామ్మ మనకి కలుపు మొక్క అనేది, దీనికి శాస్త్రీయ నామం ఏంటంటే పార్దినియం హిస్టిరోఫోరస్ అన్నమాట. ప్రజెంట్ 35 మిలియన్ హెక్టార్ల ఏరియాలో ఈ మొక్క అనేది, కలుపు మొక్క అనేది విస్తరించి ఉంది. ఈ మొక్క మనకి జనరల్గా 1 నుంచి 1.5 మీటర్ల పొడవు అనేది పెరగడం జరుగుతుంది. విత్తిన నెల రోజుల్లో మనకి పూతకు రావడం అనేది జరుగుతుంది. ఇలా రావడం వల్ల ఏంటంటే మనకి ఒక మొక్క నుంచి మనకి దాదాపు 50,000 వరకు మనకి విత్తనాలు అనేవి రావడం జరుగుతుంది. దీన్ని మనం ఎలా యూస్ చేసుకోవాలి అని మనం తెలుసుకున్నట్టయితే, పార్దినియం కలుపు మొక్కను ఉపయోగించి మనం సేంద్రీయ ఎరువును తయారు చేసుకోవచ్చు. దీని తయారీని గురించి ఒకసారి తెలుసుకున్నట్టయితే, 3 అడుగుల లోతు, 6 అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడవుతో ఒక గుంతను తవ్వుకోవాలి. గుంతను తవ్వుకున్నాక గుంత అడుగు భాగంలో మాత్రం మనం రాళ్ళు అవి పేర్చుకోవాలి. రాళ్ళు కింద అడుగు భాగంలో వేశాక దానిపైన మనం పార్దినియం మొక్కలు వేసుకోవాలి. పార్దినియం మొక్కలు ఒక వేసుకున్నాక దానిపైన పశువుల పేడ, లేదంటే 500 గ్రాముల యూరియా, లేదు మనకి లభ్యతను బట్టి ట్రైకోడర్మా విరిడి 50 గ్రాములు దానిపైన ఒక లేయర్ లాగా, ఒక పొరలాగా వేసుకోవాలి. మళ్ళీ దానిపైన మళ్ళీ ఇంకో పొరలాగా మనం పార్దినియం మొక్కలు, పశువుల పేడ కొంచెం, తర్వాత యూరియా 500 గ్రాముల యూరియా, లభ్యతను బట్టి ట్రైకోడర్మా విరిడి, ఇలా పొరలు పొరలుగా మనం వేసుకుంటూ రావాలి. భూమి 1 అడుగు ఎత్తు వరకు వచ్చేటట్టు మనం ఇలా లేయర్స్ ఫామ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఆఖరి లేయర్ కప్పి ఉంచుకోవడానికి ఏంటంటే పశువుల పేడ 1, వరిగడ్డి 1, ఓక్ 1 ఇవన్నీ కూడాను ఫస్ట్ లేయర్లో మనం వేసుకోవాలి. వేసుకుని మనం 4 నుంచి 5 నెలలు దీన్ని అలా వదిలేస్తే మనకి సేంద్రీయ ఎరువు అనేది తయారవుతుంది. ఈ సేంద్రీయ ఎరువుని 2 x 2 సెంటీమీటర్ల ఒక జల్లెడ తీసుకొని మనం దాంతో జల్లిబోసుకొని హెక్టార్కి 2.5 నుంచి 3 టన్నుల వరకు
మనం ఈ సేంద్రీయ ఎరువు పాద్యన్యంతో తయారైన సేంద్రీయ ఎరువుని వాడుకోవడం వల్ల మనకి లాభం ఉంటుంది. 42 నుంచి 45 క్వింటాల పాద్యన్యం మొక్కల నుంచి మనకి 16 నుంచి 24 క్వింటాల వరకు సేంద్రీయ ఎరువు అనేది మనం తీయవచ్చు అన్నమాట. పాద్యన్యం సేంద్రీయ ఎరువులో చూసుకున్నట్టయితే మామూలు పశువుల పేడలో కంటే కూడాను సమతుల్యమైన మనకి సేంద్రీయ ఎరువు అనేది లభ్యమవుతుంది. అంటే నత్రజని, ఫాస్ఫరం, భాస్ఫరస్తో పాటు సూక్ష్మ పోషకాలు కూడా మనకి లభ్యమవడానికి అవకాశం ఉంది. తక్కువ స్థలంలో మనకి కనుక ఈ పాద్యన్యం మొక్కలు ఉన్నట్లయితే మనం దాన్ని పీకేయాలి. పీకేసి వాటిని తగలబెట్టడం చేయాలి. హెక్టార్కి 500 నుంచి 1000 వరకు ఈ డైకోగ్రామ బైకోలరేట పురుగుల్ని మనం హెక్టార్కి విడుదల చేసుకున్నట్టయితే కూడా మంచిదే. తొలకలు వర్షాలు పడిన తర్వాత ఒకటి నేలని 1 లేదా 2 సార్లు మనం దుక్కు దున్నుకొని కసివింద కానీ లేకపోతే టెప్రోషియా పర్పుల్ ఏరియా కానీ అలాంటి విత్తనాలు మనం విత్తుకున్నట్టయితే మనం జల్లుకుంటే పొలంలోన ఈ విత్తనాలు విడుదల చేసే ఒక రసాయనాల వల్ల ఏంటంటే మనకి ఈ పాద్యన్య మొక్కలు మొలకెత్తవన్నమాట సరిగ్గా. తర్వాత ఈ కసివింద మొక్కలు మనం పచ్చిరొట్ట పైరుగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ రసాయన మందులు వాడి కూడా మనం పాద్యన్యం అనే కలుపుని మనం నివారించుకోవచ్చు. మనం పైరు లేని ఖాళీ భూముల్లో అయితే మనకి 240 సోడియం సాల్ట్ 1-3 గ్రాములు పర్ లీటర్కి చొప్పున, లేదా అంటే పారక్వెట్ కానీ వీటిని మనం పిచికారీ చేసుకోవచ్చు. అలాగే మనకి పైరున్న దాంట్లో అయితే ఉదాహరణకు మొక్కజొన్న, జొన్న, చిరుధాన్యాల్లో అయితే విత్తిన 1 నుంచి 3 రోజుల తర్వాత అట్రజిన్ అనే కలుపు మందుని, అది కూడాను 3 నుంచి 5 గ్రాములు 1 లీటర్కి చొప్పున తీసుకొని మనం పిచికారీ చేయడం వల్ల కూడా ఈ కలుపు నివారించుకోవచ్చు. పిండి నల్లి ఇటీవలి కాలంలో అన్ని రకాల పంటలకు చికాకు కలిగిస్తున్న పురుగు. పండ్ల తోటలైన మామిడి, జామ, సపోటా, సీతాఫలం, ద్రాక్షకు ఈ పురుగు చేసే నష్టం అంతా ఇంతా కాదు. నష్టం 20 నుంచి 50% వరకు ఉంటుంది. లేత ఆకులు, పిందెలు కాయల నుంచి రసం పీల్చి చెట్టును నిర్వీర్యం చేస్తాయి. దిగుబడిని, కాయ నాణ్యతను గణనీయంగా తగ్గిస్తాయి. ఒక చెట్టుకు ఆశించిందంటే మిగతా చెట్లను తక్కువ సమయంలోనే చుట్టబెట్టేస్తుంది పురుగు. పండ్ల తోటలకు బద్ద శత్రువుగా మారిన ఈ పిండి నల్లి ఎలాంటి నష్టం చేస్తుంది, ఏ విధంగా వీటిని అదుపు చేయాలి, ఇప్పుడు చూద్దాం. పంటల నాశించే పిండి పురుగులు పిండి చల్లినట్లుగా తెల్లగా ఉంటాయి. పిండి నల్లి పిల్ల తల్లి పురుగులపై తెల్లని మెత్తని దూదిలాంటి పదార్థం కప్పబడి ఉంటుంది. ఇవి లేత ఆకులను, కాడలను, పూలను, కాయలను ఆశిస్తూ ఉంటాయి. కాయ తొడిమపై గుంపులుగా చేరి రసాన్ని పీలుస్తాయి. పిండి నల్లి ఉధృతి మార్చి మాసం నుండి మే జూన్ మాసాలలో తీవ్రంగా ఉంటుంది. తల్లిపురుగులు మట్టిలో 25 నుంచి 50 సెంటీమీటర్లు లోతులో గుడ్లు పెడతాయి. వీటి గుడ్లు అండాకారంలో గులాబీ రంగులో ఉండి పసుపు పచ్చ రంగుకు మారుతాయి. ఎండాకాలంలో ఒక తల్లిపురుగు సుమారు 300 నుంచి 400 గుడ్లను పెడుతుంది. గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్లపురుగులు చాలా చురుగ్గా ఉంటాయి. కొమ్మలపైకి 12 మీటర్ల వరకు పాకుతాయి. వీటిపై తెల్లని దూది పదార్థం కప్పబడి ఉంటుంది. తల్లిపురుగుల జీవితకాలం 18 నుంచి 50 రోజులు. పిండి నల్లి డిసెంబర్ నుంచి మే వరకు చెట్లపై గడుపుతుంది. తర్వాత కాలమంతా గుడ్డు దశలో భూమిలోనే ఉండిపోతుంది. భూమిలో పొదగబడిన గుడ్ల నుంచి వచ్చిన పిల్లపురుగులు చెట్లపైకి పాకుతాయి లేదా చీమల ద్వారా లేత కాయలపైకి చేరుతాయి. పిండి నల్లి విసర్జించిన తియ్యని పదార్థంపై శిలీంధ్రాలు పెరుగుతాయి. దీనివల్ల ఆకులు, కాయలపై నల్లటి మసి ఏర్పడి కిరణజన్య సంయోగ క్రియ జరగకుండా చేస్తుంది. ఫలితంగా కాయలపై మంగు తెగులు ఏర్పడుతుంది. పిండి నల్లి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పిందెలు, కాయలు రాలిపోతాయి. పిండి నల్లి పండ్ల మొక్కలనే కాకుండా వయ్యారి భామ, కార్పెట్ వీడ్ వంటి కలుపు మొక్కలపై ఎక్కువగా ఆశిస్తుంది. పిండి నల్లి నివారణకు చెట్టు సైజును బట్టి ఒక్కొక్క చెట్టు పాదుకు 200 నుంచి 400 గ్రాముల క్లోరోపైరిఫాస్ మందు సమంగా చల్లి మట్టిని తిరగబెట్టాలి. దీనివల్ల భూమిలో ఉన్న పురుగులు చాలా వరకు చనిపోతాయి. పిల్లపురుగులు చెట్టుపైకి పాకకుండా చెట్టు మొదలు వద్ద కాండం చుట్టూ 30 సెంటీమీటర్ల వెడల్పు పాలిథీన్ పేపరు చుట్టి దానిపై గ్రీజు పూయాలి. దీనివల్ల పురుగులు చెట్టు పైభాగానికి పాకలేవు.
చీమలు నల్లులు పురుగుల వ్యాప్తికి దోహదపడతాయి. కనుక చీమల పుట్టను నాశనం చెయ్యాలి. అలాగే అవి చెట్టుపైకి ఎక్కకుండా వికర్షించేందుకు చెట్టు మొదలు చుట్టూ 5% మలాథియాన్ లేదా 1.5% క్వినాల్ఫాస్ పొడి మందును చల్లాలి. పిండి నల్లి ఆశించి తీవ్రంగా ఉన్న కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించి నాశనం చెయ్యాలి. అలాగే చెట్టులో బాగా గుబురు కొమ్మలు, అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు, నేలకు తాకే కొమ్మలను కత్తిరించి చెట్టుకు గాలి వెలుతురు బాగా ప్రసరించేలా చూడాలి. తోటలో కలుపు లేకుండా జాగ్రత్త పడాలి. లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వేపనూనెను సబ్బు పొడితో నీటిలో కరిగేలా చేసి చెట్టుపై పిచికారీ చేయాలి. ఇంకా పిండినల్లి తీవ్రత ఉంటే లీటర్ నీటికి 50 EC ప్రొఫినోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ కలిపి పిచికారీ చేయాలి. మందు ద్రావణానికి తప్పనిసరిగా సబ్బునీరు కలిపితే నల్లిపైనున్న తెల్లటి మైనం కరిగి మందు ప్రభావం బాగుంటుంది. పిండినల్లి స్థిరంగా ఒకేచోట ఉండి రసం పీల్చి నష్టం కలగజేస్తుంది. కనుక బదనికలు వదిలి వాటిని నివారించవచ్చు. క్రిప్టోలెమస్ మాంజరీ అనే బదనిక ఒక జీవితకాలంలో 3000 నుంచి 5000 పిండి నల్లులను తినే శక్తి కలిగి ఉంటుంది. దీన్ని వదలడం ద్వారా పిండి నల్లిని కొంతవరకు నివారించవచ్చు. లీటర్ నీటికి 5 గ్రాముల బవేరియా బస్సియానా లేదా వెర్టిసీలియం లికాని అనే శిలీంద్ర సంబంధ సూక్ష్మ జీవిని పిచికారీ చేయాలి. నత్రజని ఎరువులు మోతాదుకు మించి అందించకూడదు. ఒకే రకం రసాయన ఎరువులను అనేకసార్లు పిచికారీ చేయకూడదు. పిండి నల్లులను తినే అక్షింతల పురుగులు, సాలిపురుగులు బదనికలను పొలంలో తిరిగేలా చూడగలిగితే పిండి నల్లులను సమర్థవంతంగా నివారించవచ్చు. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్యరూపం మీకోసం. బెండలో పల్లాకు సమస్యగా ఉంది, నివారణ తెలియజేయండి అని అడుగుతున్నారు చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం నుండి మధు. బెండలో కానీ మనం చూసినట్టయితే ముఖ్యమైనటువంటి తెగులు ఈ శంకు తెగులు, లేకపోతే ఎల్లో వెయిన్ మొజాయిక్ డిసీజ్ అనేది ఎక్కువగా మనకు ఆశించడం వల్ల రైతు సోదరులు బెండను సాగు చేయడానికి కొంచెం భయపడుతున్నారు. సాధారణంగా తెల్లదోమ ద్వారా మనకి ఒక మొక్క నుంచి ఇంకొక మొక్క కానీ, లేకపోతే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఇది వ్యాప్తి అనేది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మనకి తెల్లదోమ ఉధృతిని కానీ మనం కానీ కంట్రోల్ చేసుకున్నట్టయితే ఈ తెగుల్ని యొక్క మన తెగుల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ తెగుల లక్షణాలు కానీ చూసినట్టయితే ఆకులో ఉన్నటువంటి ఈనెలన్నీ పసుపు రంగులోకి మారిపోయి తర్వాత మిగిలిన ప్రాంతం అంతా కూడా మనకి ఆకుపచ్చ రంగులో ఉండటం జరుగుతుంది. తర్వాత తెగులు ఉధృతి బాగా పెరిగే కొద్దీ ఆకులు, అదేవిధంగా చిన్న చిన్న లేత ఆకులు, తర్వాత కొత్తగా వచ్చేటువంటి కాయలన్నీ కూడా మనకి తెలుపు రంగులోకి మారిపోవడం, తర్వాత బ్రైట్ గ్రీన్ కలర్లోకి మనకి మారిపోవడం జరుగుతుంది. మొక్క పెరుగుదల అంతా కూడా ఆగిపోయి గిడచబారిపోవడం అనేది జరుగుతుంది. ఈ శంకు తెగులు మనం తట్టుకోవడానికి అంటే మంచి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకి కొన్ని రెసిస్టెంట్ వెరైటీస్ వస్తున్నాయి, ఆ రెసిస్టెంట్ వెరైటీస్ని వాడుకోవాలి. అదేవిధంగా విత్తన శుద్ధి అనేది ముందుగా మనం చేసుకున్నట్టు ఈ రసం పీల్చే పురుగులు అనేటువంటి తెల్లదోమని ఒక 20 నుంచి 25 రోజుల వరకు కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత కూడా ఏంటంటే ఈ తెల్లదోమ ఉధృతిని మనం కంట్రోల్ చేసుకోవడం కోసం పొలంలో అక్కడక్కడ పసుపు పూసినటువంటి పసుపు రంగులో ఉన్నటువంటి జిగురాట్లను కానీ మనం ఎకరానికి 15 నుంచి 20 పెట్టుకోవడం వల్ల ఈ తెల్లదోమ ఉధృతి కొంతవరకు తగ్గుతుంది. అదేవిధంగా డైమిథోయేట్ అంటే రోగార్ అనే మందు 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవడం వల్ల కూడా ఈ తెగులుకి అంటే ఈ వైరస్కి వాహకమైనటువంటి పురుగుని మనం కంట్రోల్ చేసుకోవడం ద్వారా తెగులు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా పొలంలో ఎప్పుడైతే మనం 1-2 మొక్కలు తెగులు సోకినటువంటి మొక్కలను కానీ మనం గుర్తించి వాటిని పీకి కాల్ చేస్తామో దాని ద్వారా కూడా మనం ఈ తెగుల్ని కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలలో సాగురంగపు తీరుతెన్నులు విశేషాలను ఇప్పుడు జై కిసాన్ లో చూద్దాం. నిన్న మొన్నటి వరకు ఒడిదొడుకులు ఎదుర్కొన్న లేయర్ పరిశ్రమ క్రమంగా కోలుకుంటా ఉంది. గత 10 రోజులుగా గుడ్ల వినియోగం అనూహ్యంగా పెరగటం, కోడిగుడ్ల ధరలు పుంజుకోవడంతో పెంపకందారులకు కొంత ఊరట లభించింది. గుడ్డు 1 ఇంటికి 5 నుంచి 6 రూపాయల మధ్య పలుకుతోంది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాహారంగా గుడ్డును విరివిగా వాడుతున్నారు. ఈ పరిణామం లేయర్ రైతులకు కలిసొచ్చింది. ఇండియా మొత్తం కూడా సౌత్ అని నార్త్ అని లేకుండా ఇండియా మొత్తం కూడా ఎక్కడి నుంచి డిమాండ్ బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే సప్లై అంతగా లేకపోవడానికి కారణం ఏంటంటే
ఒకటి సోయాబీన్ రేట్లు బాగా విపరీతంగా పెరగడం వల్ల చాలా మంది కోళ్లను అమ్మేయటం జరిగింది గిట్టుబాటు కాక. ఆ ప్రొడక్షన్ తగ్గడం ఒక కారణం, ఒక పక్క కరోనా రిలేటెడ్ డిమాండ్ పెరగడం ఒక కారణం. ఈ రెండు కారణాలతో ఎగ్ ప్రైస్ ఇప్పుడు కొంచెం ఆశాజనకంగా ఉండటం వల్ల పౌల్ట్రీ ఫార్మర్స్ కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు ఈ సోయాబీన్ ప్రైసెస్ ఇంకొక 6 మంత్స్ వరకు కూడా తగ్గే పరిస్థితి లేదు అనేది, దానివల్ల పౌల్ట్రీ ఇండస్ట్రీ బాగా ఎఫెక్ట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మాకు స్టేట్ గవర్నమెంట్ నుంచి స్కూల్స్ లేకపోవడం వల్ల ఎకనామిక్స్ ఇంకా అనుకున్నంత రావట్లేదు అక్కడ లోకల్ డొమెస్టిక్ మన స్టేట్ లో. రాష్ట్ర ప్రభుత్వానికి మా విన్నపం ఏంటంటే ఇంతకుముందులాగా హోమ్ డెలివరీ ఇచ్చి దానివల్ల అటు కన్స్యూమర్ కానీ ఇటు పౌల్ట్రీ ఫార్మ్ కానీ ఇద్దరూ బెనిఫిట్ అవుతారని ఈ విధంగా మేము కోరటం జరుగుతుంది. గుడ్డ ధరలు ఊపిరిపోస్తుండగా కోడి మాంసం వినియోగం తగ్గడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. కిలో బ్రాయిలర్ ధర 200 వరకు పలుకుతున్నా రైతుకు గిట్టుబాటు కాని పరిస్థితి నెలకొంది. దాణా రేట్లు పెరగడంతో కోడి ఉత్పత్తి ఖర్చు 90 రూపాయలు అవుతుండగా 60 నుంచి 70 రూపాయలకే విక్రయించాల్సి వస్తోందని బ్రాయిలర్ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో సాధారణ వినియోగం పర్వాలేదనిపిస్తున్నా చికెన్ వినియోగం అత్యధికంగా జరిగే రెస్టారెంట్లు, హోటళ్లు, దాబాలు కోవిడ్ నిబంధనలతో మధ్యాహ్న సమయానికే మూతపడటం ప్రతికూలమైంది. దీంతో చికెన్ వాడకం 60% వరకు పడిపోయిందని బ్రాయిలర్ పెంపకందారులు వాపోతున్నారు. పౌల్ట్రీ ఇండస్ట్రీ ఈ ఉన్న విధానం ప్రకారం మేము చాలా సంక్షోభంలో ఉన్నట్టేనండి. కోడిగుడ్ల వినియోగంలో అయితే బాగా ఉంది, ఉన్నదాని మీద 30% సేల్ బాగా ఇంప్రూవ్ అయినాయండి. అన్ని మార్కెట్లు కూడా బాగున్నాయి, మార్కెట్ కూడా పర్లేదు, మా కోడిగుడ్లు సేల్ అయితే బాగానే ఉంది. అనుకోని సందర్భంలో మాకు ఈ సోయా మీలు విపరీతంగా పెరిగిపోయిందండి రేటు. ఇంతకుముందు కిలో 35 రూపాయలు ఉండే సోయా మీలు ప్రజెంట్ ఈరోజు 72 రూపాయల వరకు ఖర్చు అవుతుందండి. 72 రూపాయలు ఫీడ్ రేట్లో కూడా అలానే తయారైనాయి. దీనివలన మాకు ఈ రేట్ లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. కోడిగుడ్లు వలన కొంతవరకు ఊరట వచ్చింది. ఈ కరోనా వలన బాగా గుడ్లు వినియోగం బాగా పెరగటం వలన మాకున్న స్టాక్స్ మొత్తం వెళ్ళిపోయేసి మంచి విధానంలో ఉన్నాము. బ్రాయిలర్ ఇండస్ట్రీ వచ్చేటప్పటికి అసలు చాలా దారుణంగా పడిపోయింది. దీనికి కారణం ఏంటంటే చికెను హౌస్ పర్పస్ తీసుకెళ్ళి ఇళ్లలో తీసుకెళ్ళి తినేవాళ్ళు బాగా పెరిగారు, బాగానే ఉంది. ఈ ఎంత తీసుకెళ్ళినా కూడా ఈ హోటల్స్, రెస్టారెంట్లు, ఈ బజారు స్ట్రీట్ ఫుడ్ కానీ ఇవి ఈవినింగ్ లేకపోవటం వలన లంచ్ డిన్నర్ రెండు కూడా హోటల్స్ నడవట్లేదు. దీనివలన ఈ చికెన్ వినియోగం అనేది చాలా తగ్గిపోయింది. దీనివల్ల బాగా ఇండస్ట్రీ ఇబ్బంది పడుతుంది. ఈరోజు కోడి ప్రొడక్షన్ 90 రూపాయలు అవుతుంటే మేము 60 రూపాయలకి సేల్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీస్ కూడా బాగా తగ్గిపోయినాయండి. అవి కూడా కొంచెం రిలీజ్ చేస్తే ఈ టైంలో మాకు కొంత ఊరట కలిగిద్దామని మేము అనుకుంటున్నాం. పెరిగిన ముడిసరుకుల ధరలు పరిశ్రమకు అందని రాయితీలతో గత కొన్నేళ్లుగా నష్టాలు తప్పడం లేదని పౌల్ట్రీ నిర్వాహకులు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ వెలుగుల అన్నదాతలో తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.